వచ్చే లోక్సభ ఎన్నికలలో బీజేపీ దక్షిణాదితో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బలం పుంజుకుంటుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్తో పాటు తమిళనాడులో బలీయమైన శక్తిగా నిలవనుందని ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గణనీయంగా సీట్లు సాధిస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు. బీజేపీ దేశంలోని తూర్పు దక్షిణాది రాష్ట్రాల్లో గణనీయమైన పురోభివృద్ధిని సాధిస్తుందని పీకే అన్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్తో పాటు తమిళనాడులో గట్టి పట్టును సాధిస్తుందన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదితో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని, ముఖ్యంగా తమిళనాడులో ఓటు షేరును గణనీయంగా పెంచుకుంటుందన్నారు. ఏడాది క్రితం ఇదే విషయాన్ని చెప్పాను. ఇదే విషయాన్ని ఇప్పుడు కూడా చెబుతున్నాను. తమిళనాడులో బీజేపీ డబుల్ డిజిట్లో సీట్లు సాధిస్తుంది. ఇక తెలంగాణలో రెండవ స్థానానికి ఎగబాకుతుంది. ఇక ఒడిశాలో బీజేపీ నంబర్ వన్ స్థానంలో నిలుస్తుంది. ఇక అందరూ ఆశ్చర్యపోయే అంశం ఏమిటంటే బెంగాల్లో బీజేపీ నంబర్ వన్ పార్టీగా ఎదుగుతుంది. ఇక బీజేపీకి వచ్చే లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం 370 కంటే ఎక్కువ సీట్లు సాధించే అవకాశం లేదన్నారు. ఇక తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్, కేరళను కలిపితే మొత్తం 543 సీట్ల కాను 204 సీట్లున్నాయి. అయితే ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఒక్కసారి కూడా 50 సీట్ల మార్కును దాటలేకపోయింది. 2019 సీట్లు, 2019 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలుచుకోగలిగింది. ఇక బీజేపీ విషయానికొస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పశ్చిమాన గట్టి పాగా వేసింది. ఇక దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టి బీజేపీ క్రమంగా పుంజుకుంటోంది. తన అంచనా ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్ల వరకు కోల్పోయే అవకాశముందని కిషోర్ అంచనా వేశారు. ఇక పనిలో పనిగా రాహుల్ గాంధీపై ప్రశాంత్ కిషోర్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. గత 5 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడుకు ఎన్నోసార్లు పర్యటించి వచ్చారు. మరి రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ లేదా ఇతర ప్రతిపక్ష నాయకులు తమిళనాడుకు ఎన్నిసార్లు వెళ్లి వచ్చారని ప్రశ్నించారు. వీరు పోరాడాల్సింది ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్లో. అయితే మణిపూర్, మేఘాలయాలో టూర్లు కొడుతున్నారు. అలా అయితే మీరు లోక్సభ ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తారని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు ప్రశాంత్ కిషోర్. రాహుల్ గాంధీ అమేధీ నుంచి పోటీ చేయడానికి వెనుకంజ వేయడంపై స్పందించారు ప్రశాంత్. ఉత్తరప్రదేశ్, బీహారీ, మధ్యప్రదేశ్ల నుంచి పోటీ చేయకుండా దక్షిణాదిలోని వయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచినా పెద్ద ప్రయోజనం ఉండదన్నారు. అమేధీ నుంచి రాహుల్ పోటీ చేయకపోతే తప్పుడు సంకేతాలు పోతాయని హెచ్చరించారు పీకే.